కుద్బుల్లాపూర్ నియోజకవర్గం దొండిగల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రెండో వార్డు కౌన్సిలర్ అమర్ గోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అధికారులు మున్సిపాలిటీకి కావాల్సిన ప్రతి పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఇక్కడ శ్రీనివాస్ నగర్ కాలనీ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మా శ్రీనివాస్ నగర్ కాలనీకి కౌన్సిలర్గా గోపాల్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. మీరు దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడ మేము కొన్ని ప్రతిపాదించిన పనులు కూడా ఉన్నాయి. అట్లనే ఈసారి మాత్రం ఇప్పుడు ఈ మన ఈ శ్రీనివాస్ కాలనీలో జయరామ్ ఇంటి వెనుక నుంచి సీసీ రోడ్డు ఒకటి ఏర్పాటు ప్రారంభించారు. అవి శంకుస్థాపన జరిగినాయి. అలాగే ఈ బస్తీకి స్తంభాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ గ్రేవ్ యార్డ్కు కూడా గోడ నిర్మాణం కట్టని కూడా వాళ్ళు శాంక్షన్ చేయించారు. ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇక్కడ ఈ శ్రీనివాస నగర్లో గోపాల్ రెడ్డి కౌన్సిలర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడ బస్తీ వాళ్ళము. ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ ఇంకా చేసేవి ఉన్నాయి. గతంలో జరగని డెవలప్మెంట్స్ కూడా ఇంకా అన్ని ఆయన దగ్గరికి సూచించాము. ఆయన అన్ని కూడా ఎంచెలెంచెలుగా ఈ డెవలప్మెంట్స్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము మాకు ఈ రోడ్ ఒకటి, ఈ స్తంభాలు ఒకటి, దేవ్యాడ్స్తో బాహరి గోడ ఒకటి వాళ్ళు శాంక్షన్ చేయించారని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇంతటితో